చూడండి ఇప్పుడు నేను మీకు చూపించిన ఎరువులన్నీను దీంట్లో కరిపేశానండి. ఇది పశువుల ఎరువు ఉందని చెప్పాను కదా, ఆ ఎరువులు వేసి మొత్తం బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం మొక్కలు గీస్తే మంచి బెనిఫిట్ ఉంటుందండి మనకి. బాగా మొక్కలు బాగా హెల్దీగా ఏపుగా పెరుగుతాయండి. సాయిల్ చూడండి ఎంత లూజ్గా ఎలా ఉందో చూడండి, ఇలా ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మనకు మొక్కలు బాగా వస్తాయండి. అన్ని దీంట్లో కలిపేశాను. సూడోమోనాస్ ట్రైకోడెర్మా విరిడి వేప పిండి మస్టర్డ్ కేక్ పౌడర్ ఇవన్నీ దీంట్లో. ఈ పశువుల ఎరువు బాగా మగ్గిపోయిందండి, బాగా 1 ఇయర్ అయింది ఈ పశువుల ఎరువు తెచ్చి బాగా మగ్గిపోయింది. దీంట్లో వేసి నేను ఇప్పుడు కలిపి మొక్కలకి ఇచ్చి వాటర్ పట్టేస్తానండి. ఓకేనండి, హలో అండి, నమస్తే, నేను సుందాని. బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది చూడండి టేబుల్ నిమ్మ, ఇవైతే చెట్టు నిండా వస్తాయండి, చాలా పుల్లగా ఉంటాయి. ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ మొత్తం వీడియో పెట్టానండి ఉదయం. అయితే హార్వెస్ట్ చేసేటప్పుడు తీలేదు, చేశాక పెట్టాను. ఇప్పుడైతే నేను ఈ మధ్య వర్షాలు పడి అంతా పోయింది కాబట్టి ఇప్పుడు నేను మనకు మొక్కలకి మంచి ఫంగస్ అవి రాకుండా, మొక్కల్లో ఫంగస్ అవి వస్తుంటుంది కదా వర్షాలకి, అవి రాకుండా నేను ఇప్పుడు వేప పిండి ఇలాంటివి ఒక ఫర్టిలైజర్ ఇస్తానండి. చూడండి ఇది వేప పిండి, ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అండి. ఇది ట్రైకోడర్మా విరిడి అండి. ఇది వచ్చేసి సూడోమోనాస్ అండి, సూడోమోనాస్. ఇవన్నీ వేసి నేను కలిపి బాగా, మళ్ళీ పశువుల ఎరువు కూడా ఉందండి అది కూడా వేసి కలిపి నేను మొక్కలకి ఇస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనకి మొక్కల్లో వర్షాలు పడిపోయిన తర్వాత మొక్కల్లో ఉండే బలం అంతా సత్వం అంతా కారిపోయి ఉంటుంది వాటర్లో, తర్వాత ఫంగస్ కూడా వస్తుందండి. అందుకోసమై ఇది పశువుల ఎరువు అండి. చూడండి పశువుల ఎరువు, ఆ ఎరువు కూడా దాంట్లో కలిపేసి నేను ఇప్పుడు మొక్కలకి ఇస్తానండి. అలాగే వాటర్ కూడా పట్టేస్తానండి. కొంచెం ఎండగానే ఉంది, 1 వీక్ నుంచి పర్వాలేదు ఎండ కాస్తున్నాయి. 1 మంత్ వరకు బాగా వర్షాలు పడ్డాయి, తర్వాత ఇప్పుడైతే కొంచెం ఎండ వస్తుంది 1 వీక్ నుండి. పొట్లకాయలు అవి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయండి, పిచ్చుక పొట్ల చిన్నవి అండి. నేను ఎన్నిసార్లు పొడవు సీడ్స్ తెచ్చి వేసా కానీ అవి చిన్నవే వస్తున్నాయి. ఇవి పిచ్చుక పొట్ల అండి, ఇవి అయితే టేస్ట్ మాత్రం బాగుంటుందండి.
ఇంతకుముందు తిని ఉన్నాము అందుకనే చెప్తున్నాను. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇవి కూడా నేను బీన్స్ అని తెప్పించి వేసానండి సీడ్స్. బీన్స్ అంటే చెట్టు చిక్కుడు అయిందండి. అట్లా ఉంటాయండి సీడ్స్. కొన్ని నమ్మకమే కుదరటం లేదండి నాకు. ఎన్నిసార్లు నేను బీన్స్ తెచ్చి వేసాను కానీ ఎట్లనే అవుతా ఉంది. మరి వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారో ఏమో తెలియట్లేదు మనకి. అలా ఇది ఎన్నిసార్లు 30 రూపాయలకు ఏమో నేను పొట్లకాయలు సీడ్స్ తెప్పించేసాను. అయితే ఒక్కటే ఒక్క మొక్క వచ్చిందండి దానికి. ఇన్ని ఇత్తనాలు తెచ్చేసినా కానీ ఒక్కటే ఒక్క మొక్క వచ్చింది. దానికి 3 కాయలు వచ్చాయి. ఇంకా ఏమని మనము గార్డెన్ చేసుకోవాలి అర్థం కావట్లేదు. అంత చాకరీ ఎక్కువైతుంది, ఫలితం తక్కువ అవుతుందండి. ఎందుకంటే గ్యారంటీగా సీడ్స్ దొరకట్లేదు నాకైతే ఇక్కడ. అందుకని నేను ఈసారి ఆన్లైన్లోనే తెప్పిద్దాము అని అనుకుంటున్నానండి సీడ్స్. చూద్దాం అవి కూడా తెప్పించి ట్రై చేద్దాము వేసి. వంకాయలు చూస్తే అలా అయిపోయినాయి. ఈ సంవత్సరం మాత్రం నాకు వంకాయలు బాగా ఇది లేదండి, క్రాప్ లేదు. ఎందుకంటే అదే ఆ మొక్కలు మంచివి కాదు, వేరే వాళ్ళు ఇచ్చినవి. చిన్న చిన్న కాయలు వస్తూ ఉన్నాయి అందుకని అవి ఇప్పుడు తీసేస్తాను. ఉదయం చెప్పాను కదా మీకు, ఇప్పుడు తీసేస్తానండి. అవి తీసేసి మళ్ళీ మన పోయిన సంవత్సరం కాయలు ఉన్నాయి కదా, ఆ సీడ్సే మళ్ళీ వేసుకుంటానండి నేను. వేసుకొని అవి మాత్రం ఇప్పుడు కూడా మనకి ఉన్నాయి, 4-5 మొక్కలు ఉన్నాయి పోయిన సంవత్సరం మొక్కలు. అవి మాత్రం బాగానే కాస్తున్నాయండి, పెద్ద పెద్ద కాయలు. ఉదయం చూపించాను కదా మీకు వీడియోలో, అవి మాత్రం బాగానే ఉన్నాయి. కొరవన్నీ చిన్న చిన్న కాయలండి, తీసేస్తాను ఇప్పుడు మొక్కలు. అది అక్కడ కూడా ఒక కాయ కనిపిస్తూ ఉందో లేదు మీకు, అది మందేనండి. అది అటు పోయి చూపిస్తానండి, పోయిన సంవత్సరం మొక్క అది. ఇవండి ఇవి పెద్ద కాయలండి. ఇవి పోయిన సంవత్సరం మొక్కవి, ఇవి పెద్దవి. ఇలాంటివి ఉన్నాయి 4-5 మొక్కలు. ఇంకా కొరవన్నీ చిన్నవేనండి, చిన్న చిన్న కాయలు. అందుకని అవన్నీ తీసేసి మళ్ళీ మంచిగా మనము పోయిన సంవత్సరం సీడ్స్ ఉన్నాయి కదా అవి వేసి చూస్తాను. ఈ వంగ మొక్కలకి ఎంత ఇలా వచ్చేసిందండి, ఎందుకో మరి చిన్న చిన్న ఆకులు చూడండి. వర్షాలు పడిపోయాక ఇలా వచ్చేసింది ఎందుకనో ఏమో మరి. అంత కట్ చేసేసాను నేను. ఇప్పుడైతే నేను మంచి ఇది ఇస్తే, ఫర్టిలైజర్ ఇచ్చినాక మళ్ళీ ఏమన్నా బాగా వస్తాయేమో చూడాల. అవి కారబ్బంతి అక్కడ కనిపిస్తున్నాయి కదా, కారబ్బంతి అండి. ఈ చేమ దుంపలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా ఒకసారి హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. 4 మొక్కలు ఉన్నాయి, చూద్దాం వస్తాయేమో. అదండి విషయం. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, అది ఆ ఎరువు వేసి కలిపి నేను ఇప్పుడు మొక్కలు పట్టిస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే వర్షాల్లో బలవంతా పోయిన తర్వాత మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్ గురించి చెప్పాను కాబట్టి. వేపపిండి గ్యారంటీగా ఇవ్వాలండి, ఎందుకంటే ఫంగస్ అలాంటివన్నీ ఏమైనా వచ్చి ఉంటాయి మొక్కల్లో బాగా. అందుకని చెప్పి వేపపిండి సుడోమోనాస్ ట్రైకోడర్మా హైబ్రిడ్ ఈ 3 మాత్రం గ్యారంటీగా ఇవ్వాలండి. తర్వాత అదే పశువుల ఎరువు అని చెప్పాను కదా, అది కూడా అవసరమేనండి. ఎందుకంటే అది పోయి ఉంటుంది కాబట్టి, ఇంతకుముందు మనం ఇచ్చిన బలమంతా పోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం అది ఇస్తేనే మనకు మళ్ళీ మొక్కలు బాగా ఏపుగా పెరిగి మనకి ఏదో ఒక క్రాప్ వస్తుంది. అందుకని చెప్పి అది తప్పకుండా ఇవ్వాలి. నేను ఇస్తాను ఇప్పుడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకేనండి బాయ్ అండి.